ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎవరు ధన్యులు? ధనవంతుల, అధికారం గలవారా? తమపై తమకు నమ్మకముండి తాము చాలా మంచివాళ్లమని ఎంచుకునేవారా? మనుషులు ఊహించేది ఈ విధంగానే. అయితే దేవుడి ఆలోచనలు మనిషి ఆలోచనలాంటివి కావు. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యహోవా వాక్కు అని. ప్రియులారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని వ్రాయబడి ఉంది. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే పశ్చాత్తాపం అవసరం. పశ్చాత్తాపడేవారు ఎవరంటే తమ ఆధ్యాత్మిక స్థితిని గుర్తించిన వారు. వారి పాపాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పిస్తాడు కాబట్టి తమ ఆధ్యాత్మికమైన లేమిని వారు గుర్తిస్తారు. వారు దేవుని ఎదుట చెప్పుకునేందుకు తమలో ఎలాంటి నీతి న్యాయాలు, ఎలాంటి యోగ్యత లేవని గ్రహిస్తారు. అందువల్ల వారు యేసు ప్రభు ఎదుట తమను తాము ధూళిగా ఎంచుకొని తగ్గించుకుంటారు. ఆయన్ను రక్షకుడుగా, ప్రభువుగా స్వీకరిస్తారు. దేవుని రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని చవిచూశారు. అందుకనే ఏసయ్య వారిని ధన్యులు అని అంటున్నాడు. ఈ ధన్యులు తమ గురించి తాము గొప్పగా భావించే వాళ్ళు కాదు, గాని తక్కువగా ఎంచుకునేవాళ్లే. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించుకొందరితో ఏసయ్య ఈ ఉపమానం చెప్పాడు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైనా, ఇతర మనుష్యుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియూ, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియూ చెప్పెను. ప్రియులారా, విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరినేడలా నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని. సహోదరి సహోదరులారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము దీన మనస్సు గలవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవిచ్చే దీవెనలు పొందుకొని నీ నామమునకు మహిమకరముగా జీవించుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.